కుడకండి బాబు వీళ్ళే ఉన్నారు ఒప్పుకున్నారా విషయం ఏంటో చెప్పుకుంటే ఏడుస్తా వెంటయ్య పెచ్చగొట్టడి కొట్టి చేసారు ఆ బోడి హీరోకి నా కూతుర్ని వల ఎరా ఆ సెక్స్ సినిమాలు తీసేవాడికి నా కూతుర్ని ఇవ్వాల నీ జిమ్మిల్ల పిచ్చోడు నీ అబ్బ ప్లే బాయ్ కసినా మీ అబ్బాయికి నేను వదువును చూసేలోగా నా పెళ్ళం విధవ అయ్యేలా ఉంది మీరు వద్దు మీ సంబంధం వద్దు మీ కమిషన్ వద్దు గుడ్ బై నేను అప్పుడే చెప్పాను నా మాట విన్నావా నువ్వు తీసే సినిమాల వల్ల మనం పరువు పోతుందిరా నేనేం చేశాను నేనేమి చూడకూడని సినిమాలు తీయలేదు కదమ్మా ఇప్పుడు జరుగుతున్న భాగవతాన్నే సినిమాగా తీసి జనాలకు చూపిస్తున్నాను ఆ సినిమాలే విరగబడి చూస్తున్నారు తీసేవాడిని మాత్రం తెగ తిడుతున్నారు అందుకే అందరూ మొహం మీద ఊస్తున్నారు జరిగింది జరిగినట్టు తీస్తే ఎక్కడలేని కోపం వెర్రి జనాలకి చాలే నోరమీరా చూడండి ఇంకోసారి నాతో చెప్పకుండా పెళ్లి ప్రయత్నాలు కానీ తలపెట్ట నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను జాగ్రత్త పెళ్ళి అంటే ఏం చేద్దామండి వాడు పెళ్లి మాట ఎత్తితేనే ఎగిరెగిరి పడుతున్నాడేంటి వాడు ఎగిరెగిరి పడితే నేను ఊరుకుంటానా ఇలా చూడు ఒక అమ్మాయి వీడి కోసం ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటుంది అలా అని మనం ఎన్నాళ్ళు ఎదురు చూస్తామండి ఏమండి ఒక ఐడియా ఏంటి పెళ్లి చూపులప్పుడు వాసును చూపించి ఆ తర్వాత ముహూర్తం టైంలో మా అలిగట్టిస్తే పలే ఐడియానే నీది నువ్వు చెప్పినట్లు చేసావనుకో పాత చెప్పులతో ఎడాపెడా వాయించి జైల్లో వేసి ఊసలు లెక్క పెట్టిస్తారు బియ్యంకులు చెప్పొచ్చింది ఐడియా పెద్దోళ్ళు ఏమన్నారంటే 1000 అబద్ధాల ఐడియానా ఓ పెళ్లి చేయమన్నారు అందులో మోసం చేసి మోసం మోసం ఆహా ఆహా దొరికింది ఏమిటండి ఈ కొడుకు పిల్ల దొరికింది ఎక్కడ దొరికింది 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 ఏమండి అమ్మాయి దొరికిందని అక్కడ వెతుకుతున్నారే ఉండవే చెప్పాను ఆ చిక్కింది ఈ ఫోటోలో ఉన్నది ఎవరు మీ అక్కయ్య బావా వీళ్ళ పక్కన ఉన్నది ఎవరు సీత మీ అక్కయ్య కూతురు ఈ పిల్లే నీ కోడలు దీనికి వాడు ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడా ఒప్పిస్తాను కాశీ కాశీ ఏంటి నాన్న ఏంట్రా ఇది ఎవరో ఏదో అన్నారు నువ్వెందుకు ఫీల్ అవుతావు ఏనుగెళ్తుంటే ఎన్ని కుక్కలు మొరగట్లేదు ఏంటి సుత్తి నీకోసం ఒక అమ్మాయి పుట్టిందిరా బాబు నా కోసం ఒక అమ్మాయి పుట్టకపోయినా పర్వాలేదు అది కాదురా చూడు నాన్న ఆడవాళ్ళందరూ కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా ఓ మహిళా చిత్రం తీసి నా తడాక ఏంటో చూపించే వరకు నేను పెళ్ళే చేసుకోను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి నన్ను తిట్టే వాళ్ళందరికీ సమాధానం చెప్పి తీరుతాను అది సరే ఒకే ఒకసారి ఫోటో చూడరా నేను చూడను నా మాట వినరా కావాలంటే మీరు చూసుకోండి బాబు ఒకే ఒకసారి చూడరా నిద్ర అంత పాడు కాసి రే రే అమ్మా కాఫీ గిఫ్ట్ ఏం లేదా ఇస్తున్నాను రా ఇదిగో కాఫీ ఎలా ఉంది రోజులాగే ఉంది ఈ రోజు ఏంటి స్పెషల్ నేను అడిగింది కాఫీ గురించి కాదురా దీని గురించి నువ్వు సుత్తు మొదలు పెట్టావా ఒకసారి చూడరా నీకెలా ఉందో చెప్పు నేలకేసి కొట్టాలనుంది అనే ఒక నిమిషం ఏంటి ఏం చెప్పు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను చేసుకో అమ్మ నాన్నతో చెప్పనా మా పెళ్లికి ఒకరు అడ్డుగా ఉన్నారు అడ్డు తొలగిస్తే పోలా అడ్డు తొలగించడం అంత ఈజీ కాదు నన్నేం చెప్పంటావు అమ్మా నాన్నకి అమ్మాయి అంటే ఇష్టమే కానీ ఈ పెళ్లికి అడ్డుగా ఉంది నువ్వే ఓహో నువ్వు వాళ్లతో కలిసి నాట వాడుతున్నావా ఇలా చూడు నాకంటే ముందు నీ పెళ్లి జరగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నేను అనుకున్నది సాధించే వరకు నాకు పెళ్ళొద్దు వద్దు వద్దు నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు బాగా తెలుసు అనుకో అర్ధరాత్రులు అంటే నాకు మంచి సినిమా తీసి పెట్టండి సిద్ధాంతిని అడిగి సినిమాకి టైటిల్ కూడా రెడీ చేసినానండి
అయితే టైటిల్ కూడా పెట్టుకొని వచ్చారా ఓ పేరేంటి శృంగార నాయకుడు కాశీనాథ్ అందించే దెబ్బ మీద దెబ్బ ఇది టైటిల్ అవును సార్ ఈ టైటిల్ అయితే మన సినిమా ఏమవుతుందో తెలుసా సర్వర్ జూబ్లీ సార్ జూబ్లీ కాదు సెన్సార్ వాళ్ళు సరుకు సాగి తీసి కట్ చేస్తారు నేను ఇప్పుడు ఆ టైప్ సినిమాలు తీయదలుచుకోలేదు లేడీస్ సెంటిమెంట్ పిక్చర్స్ తీయాలనుకుంటున్నాను తీసుకోండి నేను సస్పెన్స్ కోసం అపరిచితులు చేశాను కామెడీ కోసం అనుభవం చేశాను మొగుడు పెళ్ళాల కోసం అర్ధరాత్రి సినిమా చేశాను ఈసారి లేడీస్ కే చేస్తాను సార్ సూపర్ లేడీ సబ్జెక్ట్ అయ్యా ఈ పిక్చర్ లో ఆడవాళ్ళు షార్ట్ షార్ట్ కి తట్టుకోలేక కన్నీళ్లు కార్చాలి పోయి పోయి మీరు ఇలాంటి సినిమా తీస్తే సెన్సార్ చేస్తారా సార్ అంటే ఈ ఏంటి నీ మాటలకు అర్థం అన్నయ్య ఊరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది కమ్ టు విలేజ్ డోంట్ మిస్ ఫంక్షన్ మీరేమన్నారు మేమేం అనలేదు మీరే కదా లేడీస్ కి ఏదేదో చేస్తామన్నారా తమిళ హిందీ సినిమాల వల్ల ఆడవాళ్ళకి అస్సలు గౌరవం లేకుండా పోయింది ఆ సినిమాలు చూసిన జనం రోడ్డు మీద వచ్చి పోయే ఆడవాళ్ళకి కాళ్ళకు మట్టిలు ఉన్నాయా నుదుటి కుంకుమ ఉందా అని చూడకుండా బొడ్డు ఎక్కడ ఉందా అని వెతుకుతున్నారు పాపం వాళ్ళకి పెళ్ళైనట్టు తెలియాలంటే తాళి బొడ్డు కట్టుకోవాలేమో చూస్తూ ఉండండి ఈ సినిమా చూసే జనాలకి భూతార్థం పెట్టి చూసినా బొడ్డు కనిపించకుండా తీస్తాను ఇలా వినండి రంభ ఊర్వశి మేనక ఎలా ఉంది టైటిల్ ముగ్గురు హీరోయిన్స్ లేడీస్ కి చేస్తాడంట చిన్నప్పుడు చూసిన 3 లక్షలు ఈ డబ్బ ఈ డైరెక్టర్ ఏం చేసినా ఆ వాసన వస్తానే ఉంటది ఏమంటున్నావు నువ్వు ఈ సినిమా కథ ఏమిటంటే కాశీనాథ్ చేంజ్ అయ్యాడు నో మోర్ సెక్సీ మేజ్ ఇకపై ఓన్లీ కన్నీరే సెంటిమెంట్ ఇది డౌరీ ప్రాబ్లం శారీ ప్రాబ్లం వంచనైన కుంతి విధవయైన ఇంటి ప్రేయసితో సరసం భార్యతో తీరసం నొసటి మీద కుంకుమ మెడలో తాళి కాశీనాథ్ చేంజ్ అయ్యాడు నో మోర్ సెక్సీ మేజ్ ఇకపై ఓన్లీ కన్నీరే సెంటిమెంట్ ఇమేజ్ రంభ ఊర్వశి మేనకనే నాకు సెటప్ చేయొచ్చు కదా నువ్వు నా ప్రొఫెషన్ మార్చేస్తున్నావు ఇది పక్కా లేడీస్ సెంటిమెంట్ పిక్చర్ సార్ మీ రేట్ ఎంతో చెబితే అది తర్వాత చూసుకోవచ్చు అయ్యా మా ఊళ్ళో ఫంక్షన్ ఉంది అదే టెలిగ్రామ్ వచ్చింది కదా నేను 15 రోజులు ఊళ్ళో ఉన్ను అక్కడి నుంచి రాగానే ఫోన్ చేస్తాను ఈలోగా నా అసిస్టెంట్స్ కింద పైన స్కానింగ్ చేసి అమ్మని సెలెక్ట్ చేస్తారు ఇదిగో అడ్వాన్స్ తీసుకొని అడ్వాన్స్ తీసుకోండి సరే సరే థ్యాంక్ యూ ఇలా చూడండి నేను ఊరి నుంచి రాగానే ఫోన్ చేస్తాను షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం అయితే నేను బయలుదేరుతాను వస్తాను సార్ ఓకే ఊరిని త్వరగా వచ్చి ఓకే కాశీ కాశీ ఒకసారి ఫోటో చూడరా మళ్ళీ మొదలెట్టావా ఒకే ఒకసారి చూడరా చించేశాడు నేను వదలనే నేను వాడి అబ్బని వీళ్ళిద్దరికి నేను లింకు తగిలిస్తాను ఈ పిల్లే వాడి పెళ్ళాం జాగ్రత్త అండి పడిపోతాయి ఈ 3 బ్యాగులు మోయడానికి ఏంటన్నా ఇది అంటావరా అంటావు నువ్వు మోస్తేనే వీటి బరువు ఏంటో తెలుస్తుంది అది కాదురా మారుతి హోండా బెంజి ఎన్నెన్నో కార్లు వస్తున్నాయి తీసుకోరా అంటే లక్కీ కార్ అని డబ్బా కార్లు తీసుకొచ్చి కష్టపెడుతున్నావు వదిలేరా లక్కీ కార్ అంటే కొత్త పెళ్లి కూతురు లాంటిది సోబరం గదిలో ఇబ్బంది పెట్టింది కదా అని దాన్ని వదిలేసి ఇంకో దాన్ని చేసుకోం కదా ఇది ఎటువంటిది హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే లోపల 30 సార్లు అయిపోయింది
ఈ బరువులు మోస